విశ్వాస గృహము అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులకు వందనములు. ఇప్పుడు బ్రదర్ డేవిడ్ రాజు గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ముందుగా ఈ కార్యక్రమమును ఒక పాటతో ప్రారంభించుకుందాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొకసారి మనకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. మంచిది బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా వ్రాసిన సువార్త 24:5 ఒక మాట రాయబడింది. చూడండి ఏం రాయబడిందంటే, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు మా నోటితో అయ్యా బోరగా పరిశుద్ధాత్మ దేవుడా మాట్లాడండి. మీరు మాట్లాడండి అయ్యా, విలువ కలిగిన, మహిమ కలిగిన, పరిశుద్ధత కలిగిన నీ మాటలు మాట్లాడి నీ ప్రజలందరినీ ఆశీర్వదించమని, బలపరచమని, రక్షించమని చిన్న ప్రార్థన యేసయ్య నామములు అడుగుచున్న ఆమె తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎందుకు ఈ మాట రాయబడింది? యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. ఇంచుమించు 2022 క్రితం ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్య మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి పాపులందరి కొరకు ఆయన తన రక్తాన్ని కార్చి కరువల సిలువలో తన ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడు. ముందే చెప్పాడు, నేను జీవమును పునరుద్ధానమునని అన్నట్లుగానే యేసయ్య సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, మరణ ముళ్ళు విరిచి బ్రతికాడు. సజీవుడిగా ఎప్పటికీ ఉన్నాడు, సమాధి కూడా ఖాళీకి రావు. అయితే ఇక్కడ మనం ఎందుకు అంటున్నామంటే, ప్రభు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు ఉదయాన్నే. ఆ సమాధి తెరవబడటం, ఆ సమాధిలో నుంచి యేసయ్య సజీవుడిగా ఆరోహణమై వెళ్ళిపోవటం, యేసు ప్రభువారు
ఆరోహణ వెళ్ళటానికి ముందు ఆయన శిష్యులతో కలవడం ఇది జరిగింది. అక్కడ సమాధి ఖాళీగా ఉండిపోయింది. వీరేం చేస్తున్నారంటే, అమ్మో యేసు ప్రభుని ఎవరో ఎత్తుకెళ్లారు, ఆయన బాడీని ఎవరో తీసుకెళ్లారు, ఇంకా ఏదేదో చేశారని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే అక్కడ దూత ఉండి ఏమంటుందంటే, మీరు భయపడకండి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన ఎవరంటే సజీవుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన మృతుడు కాదు, ఆయన మృతులలో దొరికేవాడు కాదు. మృతులు మృతులే, వాళ్ళు సజీవులు కాదు. చూడండి, దేవుడు అంటే సమస్తము సాధ్యం కలిగిన వాడు. దేవుడు అంటే చనిపోయిన వాడిని బ్రతికించేవాడు. దేవుడు అంటే ఆయనకు మరణము లేదు. హల్లెలూయా. ఆయనకు మరణము లేదు. ఆయన మరణపు ములును విరిచిన దేవుడు. ఆయన సజీవుడు, పునరుద్ధానుడు. మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించమన్నాడు దేవుడు. ఈ ప్రజలు ఎవరిని ఎదుగుతున్నారు? ఈ లోకంలో జీవము లేని వాటిని, ప్రాణము లేని వాటిని, దేనికి పనికిరాని మాట్లాడటి వాటి, మాటలు లేనిది, వీటన్నిటిని దేవుడు, ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, వెతుకుతున్నారు. అందుకే అంటున్నాడు, మీరు ఇక్కడ మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడైపోయాడు, ఆయన తిరిగి లెగిశాడు. ఆయన వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిజమే, మన దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నావు? నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఈ లోకంలో ఉన్న మనుషుల్నా? ఈ లోకంలో ఉన్న ధనాన్నా, వెండినా, బంగారాన్నా, అందాన్నా, స్నేహాన్నా? ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ఏమి వెతుకుతున్నావు? దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు, నువ్వు దేనికోసం ఆగర్లాడుతున్నావు, ప్రాకులాడుతున్నావు? దావీదు, అయ్యా వేకు నేను నిన్ను వెతుకుచున్నానయ్యా. హల్లెలూయా. నేను వేకు నేను నిన్ను వెతుకుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అదే వెతుకుట అంటే ప్రార్థన. హల్లెలూయా. అవును, అందుకే రాయబడింది, సజీవుడైన దేవుణ్ణి మనం ఎక్కడ వెతుకుచున్నాము? మనము ఎలా 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 ఎటు మృతుల్లోనా నీ ప్రార్థన ఎలా ఉన్నది? జీవము కలిగిన ప్రార్థన లేదు, శక్తి కలిగిన ప్రార్థనగా లేదు. నువ్వు వెతకట్లేదు, సజీవుడైన దేవుని నువ్వు ఎరగలేదు, మృతులనే వెతుకుచున్నావు. మృతులనే మృతులలోనే నువ్వు జీవిస్తున్నావు. ఆయన పరిశుద్ధుడు లేచాడు. ఆయన ఎస్, సజీవుడైన దేవుణ్ణి నువ్వు వెతుకుతున్నావా? ప్రార్థన. అందుకే లూకా రాసిన సువార్తలో రాయబడింది, ఇదిగో ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకు వచ్చాడు ఆయన. యేసయ్యా, నేను వెతుకుతున్నాడయ్యా. నువ్వు నశించిపోయావని, నువ్వు పాడైపోయావని, నువ్వు పాపంలో పుట్టిపోయావని, అదే పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక నువ్వు మరణం కాకూడదని, యేసయ్య నీకోసం ఆయన మరణపు ములిని విరిచి క్రీస్తులో నువ్వు లేపబడాలి అని, క్రీస్తులో నువ్వు సజీవంగా ఉండాలని, ఆయన మనిషి కుమారుడిగా నశించిపోయిన వారిని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన వెతుకుతున్నాడు. నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? నువ్వు దేనిని వెతుకుతున్నావు? మృతుల్ని వెతుకుతున్నావా? జీవము లేని వాటిని వెతుకుతున్నావు? ఒకసారి గమనించు, నీ ప్రార్థన ఎలా ఉండాలి? సజీవుడైన దేవుని ప్రార్థించేదిగా. నీ ప్రార్థన ఎలా ఉండాలి? నిన్ను ఆశీర్వదించే ప్రార్థనగా ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో కూడా రాయబడింది, వెతకుడి మీకు దొరుకును. ప్రైజ్ ద లార్డ్. వెతకట్లా. విశ్వాసి క్రైస్తవుడు దేవుని నమ్మిన బిడ్డని పేరుకి, కానీ నో, వెతకట్లా అంటే ప్రార్థన లేదు, రీచర్చ్ లేదు,
బైబిల్ ధ్యానం లేదు, ఆ ఒప్పుకోలు లేదు, ఆ తగ్గింపు లేదు. వెతకాలి వెతకాలి, క్రీస్తు బైబిల్ ధ్యానించాలి, మోకరించి ప్రార్థించాలి, స్తుతించాలి, స్తోత్రించాలి. అవేమీ లేవు. అందుకే దేవుడు అంటున్నాడు, వెతుకుడే మీకు దొరుకును. ఎస్, అవును. హృదయాంతరముల ద్వారా, ఆంతరంద్రియముల ద్వారా మనస్సుపూర్వకంగా నిండారా మన దేవునిని మనం వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యమును ధ్యానిస్తుంటే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందన్నాడు. ఎస్, మనం దేవుణ్ణి వెతకట్లేదు, ధ్యానించట్లేదు, దేవుణ్ణి స్తుతించట్లేదు, ప్రార్థించట్లేదు, ఆయన ఎలా మనకు దొరుకుతాడు? వెతుకువానికి నేను దొరుకుతాను. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆకాంక్ష ఉండాలి, ఆ థీమ్ ఉండాలి, ఆ యాంబిషన్ ఉండాలి, అదే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ తపన ఉండాలి, అప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. హల్లెలూయా. మనము చాలామంది సజీవుడైన దేవుని వెతకట్లేదండి, పునరుద్ధరణ యేసయ్యని వెతకట్లా, లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నారు. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని వెతుకుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళలో జీవము లేదు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుణ్ణి మనం వెతకాలి. అందుకే సామెతల గ్రంథం 8:17 కూడా రాయబడింది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుని ప్రేమించేవారు వేరండే, వాళ్ళ ఆ విధానం వేరు, ఆ మనుషులే వేరు, వాళ్ళ ఫార్మెట్ వేరు. అది ఆయన ప్రేమించేవారు. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి తెలుసు, యోహాను నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నిన్ను ప్రేమిస్తున్నా, నీకే తెలుసు అయ్యా, నువ్వు నిత్య జీవము కలిగిన దేవుడు అయ్యా. అవును, నీవు నేను ఈ సమయంలో ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ వేసుకుందాం. మనం ఎంత మోతాదులో మన దేవుణ్ణి ప్రేమిస్తున్నా చెప్పండి. ఈ లోకంలో ఉన్న వాటిని ఎంతగా లైక్ చేస్తున్నావు, ఎంతగా ప్రేమిస్తున్నావు? ఆ ప్రేమించే వస్తువు అయినా ఆ వ్యక్తి అయినా వాళ్ళని చూడలేందే, మాట్లాడలేందే, కనిపించలేందే, నువ్వు ఎంతగా ఆతృత పడతావు, ఎంత టెన్షన్? అంటే లోకములో ఉన్న వాటిపైన ప్రేమ, క్రీస్తు పైన నీ ప్రేమ ఆలోచించు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాయబడింది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేది అని కీర్తన గ్రంథంలో. అవును, ఇప్పుడు వాక్యం విన్న దేవుని బిడ్డ, మనుషులను ప్రేమిస్తే నీకు ఏమి ప్రయోజనం లేదు, నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నీకు ప్రయోజనం లేదు, నీ బంధువులు ప్రేమిస్తే కాదు, కానీ దేవుని నువ్వు ప్రేమించాలి. ఇదిగో అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. యేసయ్యా ఆయన ప్రేమాస్వరూపి. అందుకే అంటాడు, ఇదిగో దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఉంటుంది. ఆయనను ప్రేమించాలి మనం హృదయపూర్వకంగా, నిండారా మనస్సుపూర్వకంగా నువ్వు ప్రభుకి సమర్పించుకోవాలి. అందుకే అంటాడు, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రైజ్ ది లార్డ్. అది నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. అది చాలా జాగ్రత్తగా వెతికేవారు, అదే లోకాన్ని విడిచిపెట్టేవాళ్ళు. ఈ లోకాన్ని వదిలిపెట్టేవాళ్ళు, ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టేవారు, క్రీస్తు కొరకు జీవించే వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా పరిశుద్ధులు, క్రీస్తే నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా పోషకుడు, నా తండ్రి, నా విమోచకుడని ఆయననే పట్టుకుని పూజిస్తారు చూడు, ఆయననే పట్టుకుని ఆరాధిస్తారు చూడు. ఆయనను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పుడున్న ప్రజలలో జాగ్రత్త పొరపాటును కూడా లేదు, ఆ పరిశుద్ధత ఏ కోశాన లేదు, ఆ భక్తి ఏ కోశాన లేదు. అంతా ఏంటంటే ఆల్టర్నేట్, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్స్. ఆ ఏదో అల్లటప్ప అది కాదు. ఆయనను జాగ్రత్తగా వెతకాలి, అది ప్రార్థనాపూర్వకంగా బైబిల్ ధ్యానించడం ద్వారా, ఇతరుల ద్వారా ఇచ్చే ఆ రెస్పెక్ట్, ఆ విలువ,
ఆ మాటలు ఆ పద్ధతి మన దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతకాలి. అందుకే అంటున్నాడు ఆయన, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. హల్లెలూయా. అది వెతకటం, అది మనం మనసుపూర్వకంగా బైబిల్ని కూడా ధ్యానించాలి. బైబిల్ని ధ్యానిస్తుంటే బైబిల్ దేవుని మనస్సు, అది ఆయన మనసుతో రాయబడిన ఆ మాటలు ధ్యానిస్తుంటే మనకు ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, వివేచనని, బుద్ధిని, పాండిత్యము మనకు వస్తుంది. అన్నీ వదిలేసి ఏదో టయానికి వచ్చి ప్రార్థన అంటే అది కాదు. అందుకే అంటాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. హల్లెలూయా. అవును, వాళ్ళు మృతులలో వెతుకుతున్నారు కాదు. ఆయన ఎక్కడుంటాడంటే, నా నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారు నేను వారి మధ్యలోనే ఉంటా. హల్లెలూయా. ఎస్, నీవు నోరు తెరిచి మన ప్రభువుని స్తుతించు. అవును, ఆయనను స్తుతించేవారు, ఆయనను వేడుకునేవారు ధనిలు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమని రాయబడింది. స్తుతించుట మంచిది అని రాయబడింది. మన నోటి ద్వారా మన దేవుణ్ణి ఏం చేయాలంటే, వేణువులతో కొనియాడిన ఆశలు తీరవన్నట్లుగా స్తుతించాలి. ఇంకా రాయబడింది ఏం తెలుసా, ఆయన అన్నాడు, ఇదిగో ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, తర్వాత మీరు ఏదడిగితే అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అది కాదు వీళ్ళు ఎతికేది. ధనం కావాలి, బంగారం కావాలి, లోకం కావాలి, అన్నీ కావాలి, అవి దొరకగా. అందుకే అంటున్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి. హల్లెలూయా. దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆయన నీతి శాశ్వతమైనటువంటి, ఆయన నీతి సింహాసనాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యం తరతరాలు ఉండే రాజ్యం అది. ఆ రాజ్యానికి వారసులు కావాలి. నీతి అనే పునాది మీద నువ్వు కట్టబడితే, నువ్వు నీతి మందులుగా మార్పు చెందితే, ఆయన రాజ్యంలో యుగయుగాలు ప్రభువుతో ఆయన మహిమ కలిగిన రాజ్యంలో మనం నిలబడతాం, ఆయన స్తుతించేవారిగా ఉంటాం. అందుకే అంటున్నాడు, నా రాజ్యమును, నా నీతిని. అదే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా? వెతకట్లా. ఏమి వెతుకుతాం? టీవీలు, సినిమాలు, నాటికలు, ఈ లోకం అంతా వెతకటమే. వెతికి 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 ఆయన ఇచ్చే జీవకిరీటాన్ని కోల్పోతున్నాం. మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తానంటే, మరణం వరకు నమ్మకం కాదు కదా, హాఫ్ ఇయర్స్లోనే పతనమైపోతాను. మన దేవుడు సజీవుడిగా లేచాడు. ఆయన నిన్ను, నన్ను, మనందరిని కూడా ఆయన రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. ఎస్, ఆయన రాజ్యం నిమ్మలమైన రాజ్యం. ఆయన రాజ్యంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎప్పుడు సువర్ణ వీధులే, బంగారపు వీధులే. ఆ వీధులలో నీవు నేను యోగ్యత కలిగి ఉండాలంటే, దావీదు వెతికాడు, వేకుజామునే వెతికాడు. వేకుజామునే మన దేవునికి ప్రార్థన చేయాలి. నీ ఆకాశం చేతులెత్తి మోకరించి, నువ్వు వెతుకుతున్నావా నీ దేవుణ్ణి? నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిత్వం కొరకు, నీ ఇండివిజువల్ కొరకు, అయ్యా నా పరిస్థితి, నేను ఒక యవనస్తుని, నేను ఒక వృద్ధుణ్ణి, నేను ఒక ఎడ్యుకేటర్ని, ఒక ఎంప్లాయీని అన్న విధానంలో మన దేవుని మనం వెతుకుతున్నావా? వెతుకుతున్నావా? ఆయన అంటున్నాడు, మీరు నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి దేవుణ్ణి వెతకాలి, ఆయన రాజ్యాన్ని, నీతిని, ఆయన వాక్యాలు, ఆయన మహిమను చూడాలి. అప్పుడు దేవుడు నీకు ఏది ఇష్టమో దేవుడు ఏం చేస్తాడు, అన్నీ దేవుడు మనకిస్తాడు. అవన్నీ వదిలేసి లోతు భార్య లోకం చూసింది, లోకం వైపు చూసింది, లోకంలోనే ఎతికి, అందుకే అక్కడ ఉప్పు స్తంభంగా మారిపోయింది, అంగంతత్వం ఆగిపోయింది. అందుకే అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు. లోకంతో మనకెందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆయన నిన్ను
ఆయన కుడి చేతిలో భోషణ కిరీటంగా ఆయన చేతిలో రాజకీయ ముకుటంగా నిన్ను నా దేవుడు వాడుకుంటాడు. అలాంటి కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. దేవుని మనం వెతకాలి. టైం అంతా వ్యర్థమైన వాటిని వెతికి ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలి. అందుకే రాయబడి ఆయన దొరుకు కాలమున మీరు వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోనండి. హల్లెలూయా. ఎస్, దేవుడు దొరికే కాలం వెతకాలి మనం. ఆయనను వెతకకుండా లోకాన్ని వెతికి అమూల్యమైన విలువ కలిగిన సమయాన్ని పోగొట్టుకొని యేసయ్య రాజ్యానికి నువ్వు వారసుడు కాలేక, ఆ ఎలిజిబుల్ కాలేక నరకంలో యుగయుగాలు ఉంటావా? నో. ఆ బాధ, ఆ పెయిన్ మనం భరించలేం. యేసయ్య రాజ్యంలో నీవు ఒక మూలస్తంభంగా ఉండాలి. ప్రైసలో విలాప గ్రంథంలో కూడా రాయబడింది, 3:25 తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. ప్రైసలో హల్లెలూయా. ఇక్కడ చూడండి, విలాప వాక్యంలో 3:25 తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. అది దేవుడు ఎవరిపై దయచూపుతాడు? ఆయనను వెతికే వారిపై. అది ఆ వెతికే, ఇప్పుడు వెండిపోయిందనుకో, బంగారం పోయిందనుకో, దాన్ని ఎట్లా వెతుకుతావు? మీరు ఆ వెతుకుతావు, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని కదిలించి దాన్ని వెతుకుతావు. అందుకే అంటాడు దేవుడు, వెండిని వెతికినట్లు నన్ను వెతికినయడలా. హల్లెలూయా. బంగారం వెతికినట్లు నన్ను వెతికినయడలా, అప్పుడు నేను మీకు దొరుకుతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలా విలువ కలిగిన వస్తువులను ఎంత ఎదుగుతున్నావు, దానిమీద ఎంతగా టైం ఫోకస్ చేస్తున్నావు, దానిమీద ఎంతగా ఇంట్రెస్ట్ చూపుతున్నావు, అంటే వీటన్నిటికంటే ఐశ్వర్యవంతుడైన దేవుని నువ్వు పట్టుకుంటే, నువ్వు వెతికితే ప్రపంచంలో కంటే విలువైనటువంటిది నువ్వు స్వతంత్రించుకుంటావు. అందుకే విలాప వాక్యములు అంటాడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. ఆమేన్. ఎస్, దేవుడికి తెలుసు. ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలన చేసే దేవుడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయనకు తెలుసు ఆయన బలపరిచే బిడ్డలు ఎవరని, నన్ను ప్రేమించే బిడ్డలు ఎవరని, నన్ను వెతికే బిడ్డలు ఎవరో తెలుసు. దేవుడికి తెలుసు. అందుకే జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య నువ్వు దిగయ్యా, అప్పుడు జక్కయ్య కుటుంబం రక్షింపబడింది. అయ్యా నా కోసం నువ్వు వెతుక్కుంటూ వచ్చావు. యస్, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. ఆమేన్. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు వెతికితే దేవుని దయను ఖచ్చితంగా పొందుకుంటావు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన దయ ఆయుష్కాలం ఉండను. హల్లెలూయా. ఎట్లా వెతుకుతున్నారు ఈ మనుషులు? యిర్మీయా గ్రంథంలో రాయబడింది, 29:13 మీరు నన్ను వెతికిన ఎడల ఎలా వెతకాలంట, పూర్ణ మనసుతో. ఎలా వెతకాలంటున్నాడంటే పూర్ణ మనసుతో. అది ప్రపంచంలో అతి వేగంగా ప్రయాణించే వాహనం మనసేనంట. విమానం కంటే, హెలికాప్టర్ కంటే, ర్యాకెట్ కంటే కూడా ఈ ఆకాశంలో తిరిగేవి, లేకపోతే కింద భూమి మీద తిరిగే బుల్లెట్ ట్రైన్ కూడా, ఇవన్నీ మనం చూస్తే అన్నిటికంటే కూడా అతి భయంకరంగా, అతి స్పీడ్గా ప్రయాణించేది మానవుని మనస్సు. ఐ మీన్ చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెతికిన ఎడల ఎలా వెతకాలో తెలుసా, పూర్ణ మనస్సుతో. ఆమేన్. ఎట్లా అంట, పూర్ణ మనస్సుతో. ఈ మనసు, అందుకే అంటారు, ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండినో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావని రాయబడి. ఈ మనసుకి స్థిరత్వం లేదు, ఈ మనసుకి కాన్స్టెంట్ లేదు. అందుకే అంటారు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఈ మనసుకి స్వాధీనం పంచుకోవాలి, ఈ మనసుని గట్టిగా మనం పట్టుకోవాలి. కాబట్టి మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రైజలో అలాలోయ. అది కాబట్టి పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసి అప్పుడు మీరు నన్ను కనుగొంటారు. ఎస్, అలా కనుగొనాలి. పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే, యిర్మీయాలో రాయబడింది,
మీరు నన్ను కనుగొంటారు ఆమేన్. అట్లాగ దేవుని మనం వెతుకుతున్నామా? నీకు నాకు మనందరికీ అర్థమైంది. వాక్యం చెబుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, తేట తెల్లగా ఇస్తుంది, క్లియరెన్స్గా. ఇంకొక మాట రాయబడింది ద్వితీయోపదేశ కాండం 4:29, నీ దేవుడైన యెహోవాను మీరు వెతకిన ఎడలా, అదిగో నీ దేవుడైన యెహోవాను మీరు వెతకిన ఎడలా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆమేన్. అది ఏందంట, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను. అది అది అసలు వాక్యం. అది పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఈ రెండే. అందుకే భక్తుడు అన్నాడు, హృదయము హృదయము బహు చెడ్డది, హృదయము అమ్ము బహుఘోరమైన వ్యాధి కలిగినది. హల్లెలూయా. చూసారా, బహుఘోరమైన వ్యాధి కలిగింది, అది చెడ్డదంట. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ ఎదుటి పాపం చేయకుండా నా హృదయం నీ వాక్యం ఎలా ఎతకాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ఎతకాలి. అది అసలు ఇక్కడ వాక్యం. కానీ వీళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారు? వీళ్ళు చెట్లల్లో, పొట్లల్లో, గొట్టల్లో, జీవం లేనిలో, ప్రాణం లేని వాటిలలో, మృతులలో ఆయన ఎదుకుతున్నారు. అందుకే అక్కడ అంటున్నా ఒక దూత అంటుంది, ఇదిగో బాబు సజీవుడైన దేవుణ్ణి మీరు ఎదుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, లెగిసిపోయా, లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి ఎక్కడ ఎదుకుతున్నాం? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఎస్, పరిశుద్ధంగా వెతకాలి, ప్రవర్తన కలిగి ఎతకాలి, మంచి బుద్ధి కలిగి ఎతకాలి. మంచి ఏం కలిగి ఉండాలంటే ఒక నిశ్చలమైనటువంటి స్థితిని కలిగి ఉండాలని దేవుని వాక్యం చేరవిస్తుంది. కాబట్టి మనం దేవుని వెతుకుదామా? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను దర్శిస్తున్నటువంటి సమయం ఈ సమయం. నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఆయన రాజ్యానికి స్థిరపరచ, ఆయన రాజ్యంలో నీవు కూడా ఒక మూలస్తంభంగా ఉండు దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి వెతుకుతావా? పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ వెతకాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది అయ్యా. నీ వాక్యం నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు యేసయ్యా. మేము ఒట్టివారు మట్టివారు, నీ మాటలు విలువ కలిగిన మంటి మొసలోంచి మాటలాగా నీ బిడ్డలు ఆశీర్వదించయ్యా. అయ్యా ఈ వాక్యం ఫలించాలయ్యా, అభివృద్ధి పొందాలయ్యా. ఈ విలువ కలిగిన నీ మాటలయ్యా, అయ్యా విన్న ప్రతి బిడ్డను ఆశ, కుటుంబాల ఆశీర్వదం. నిన్ను వెతకాలి లోకాన్ని కాదయ్యా. అందుకే సజీవుడైన దేవుని మీరు ఎక్కడ ఎతుకుతున్నారు? ఆయన సజీవుడైనాడు. మనసుతో వెతకమంటున్నా, హృదయంతో వెతకమంటున్నా అయ్యా, ఆయా పూర్ణ ఆత్మతో ఆ విధంగా మిమ్మల్ని వెతికి నీ రాజ్యానికి మేము వాస. నన్ను ఎవరైతే వెతుకుతారో, జాగ్రత్తగా వెతుకుతారో, నన్ను కనుగొంటారన్నావయ్యా. యెహోవా దుర్కాలం ఆయన వెతకమని ఆయన వేడుకోనమన్నా. నీ బిడ్డలందరినీ బలపరిచి నీ మాటలు దీవించమని, మీరే మహిమ ఘన తెచ్చుకోనమని యేసయ్య నామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇప్పటివరకు మీరు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాను వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.